హలో అండి, నమస్తే. ఈరోజు మనం మిల్క్ బ్రెడ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ మిల్క్ ఒక స్పూన్ షుగర్ అండ్ అలాగే ఒక ఎగ్ అన్నమాట. ఇవన్నీ నేను ఒక బౌల్లో తీసుకున్నాను. బౌల్లో తీసుకున్న తర్వాత వీటన్నిటిని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం వల్ల అన్నీ ఒక సమపాల్లో కలుస్తాయన్నమాట. సో తర్వాత ప్యాన్ని హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం ఘీ వేసాను. సో ఆయిల్ కన్నా ఘీ అయితే బాగుంటుంది కదా, మా పాపకు కూడా బాగుంటుందని సో ఘీ వేసాను. ఘీ వేసిన తర్వాత బౌల్ మనం తీసుకున్న మిక్స్చర్ ఉంది కదా, దాంట్లో బ్రెడ్ స్లైస్ని ఒక్కోటి ఒక్కోటిగా ముంచి ఆ ప్యాన్ మీద పెట్టి ఫ్రై చేయాలి. ఫ్రై ఎలా చేయాలంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సేమ్ ప్రాసెస్ మిగతా 4 బ్లడ్ స్లైసెస్కి రిపీట్ చేయాలన్నమాట. రిపీట్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. సో వెంటనే తిప్పకూడదు, కొంచెం ఫ్రై అయ్యాక వాటిని తిప్పాలన్నమాట. ఆ తిప్పిన తర్వాత మనకి కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి. సో ఆ క్రిస్పీగా అనిపించిన వెంటనే ఒక ప్లేట్లో తీసేసుకుని పెట్టుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది, మా పాప కూడా చాలా ఇష్టంగా తింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.